ఏంటి మనాలియానేనా, త్రిపురాలో చేసిన ఆలియా భట్టేనా? వావ్, సో బ్యూటిఫుల్. సో హాయ్ గైస్, ది రివ్యూ ఆఫ్ జిగ్రా సినిమా ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సినిమా భయ్యా, మన ఆలియా భట్ గారు నిజంగా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్, మెచ్చుకోవాల్సిందే. అసలు త్రిబులార్లో ఇలా చేసింది, ఇప్పుడు ఈ సినిమాలో ఇలా చేసింది, ఆ యాక్షన్ సీన్స్ ఏంటి, వావ్ వావ్ వావ్, హ్యాట్స్ ఆఫ్ ఆలియా భట్. మహానటిలో కీర్తి సురేష్ ఏదైనా చేసిందో ఇప్పటికీ మనం మర్చిపోము. మహానటి కీర్తి సురేష్ అని అంటాం. సో ఇప్పుడు జిగ్రాలో ఆలియా భట్ మీద ఒక రెస్పెక్ట్ అయితే పెరిగిపోయింది. ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏంటి, ఆ ఎమోషన్స్ ఏంటి, బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ఎమోషన్స్, వావ్, నిజంగా నేను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను. అక్క తమ్ముడి కథ, సో చాలా బాగుంది సినిమా. అండ్ వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలేంటి, అండ్ ఏం జరిగింది ఏంటి, మొత్తం స్పాయిలర్ చేయకూడదు కానీ నేను స్టోరీ అయితే ఇస్తాను, చెప్పాను, స్పాయిలర్ చేయను. ప్లస్ అని మనసు మాట్లాడుకుందాం, ఆలియా భట్ పర్ఫార్మెన్స్ అండ్ తన తమ్ముడు క్యారెక్టర్ చేసిన తను చాలా బాగా చేసాడు. అలాగే స్టోరీ కూడా బాగానే ఉంది, యాక్షన్ సీక్వెన్స్ అయితే వేరే వేరే లెవెల్ అసలు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది భయ్య, సాంగ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది, ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది, కనెక్ట్ అయ్యాను. సో సినిమా అయితే చాలా 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 బాగుంది. సినిమాకి నా రేటింగ్ 3 stars out of 5 stars. మీరు సినిమా చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.